అసలు ఏ పార్టీకి ఎన్ని ఏకగ్రీవాలయ్యాయి? పార్టీల వారీగా ఆయన లెక్కలు చూసుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకత పెరిగినట్ట, పూర్తిగా లేనట్ట. భారీగా ఏకగ్రీవాలు జరిగినా పార్టీలు చెబుతున్నది ఏంటి? గతంలో టీడీపీకి ప్రస్తుత వైసీపీకి వచ్చిన మార్పేంటి? తొలి విడత ఎన్నికలలో ఏకగ్రీవాలు, పక్కన ఎన్నికలు జరగటం ఒక ఎత్తు, ఏకగ్రీవాలు ఒక ఎత్తు. ఏకగ్రీవాలు ఇన్నైని అన్నైని అన్నారు, కానీ ఏ పార్టీకి ఎన్ని అనేటువంటిది ఎవరు కూడా టచ్ చేయలేదు. వాస్తవంగా ఆ లెక్క చూస్తే టోటల్ అసలు ఏకగ్రీవాలు ఎన్నైని అంటే చిత్తూరు జిల్లాలో 484 పంచాయతీలకి 96, గుంటూరు జిల్లాలో 337కి 67, కర్నూలు జిల్లాలో 193కి 54, కడప జిల్లాలో 206కి 46, పశ్చిమ గోదావరిలో 239కి 40, శ్రీకాకుళం జిల్లాలో 321కి 34, విశాఖ జిల్లాలో 340కి 32, తూర్పుగోదావరి జిల్లాలో 366కి 28, కృష్ణా జిల్లాలో 234కి 20, ప్రకాశంలో 229కి 16, నెల్లూరులో 163కి 14 జిల్లాలు, అనంతపురం జిల్లాలో 169కి 6 ఏకగ్రీవమైనవి. అయితే వీటిట్లలో ఎవరికి ఎన్ని వచ్చినాయి అన్నటువంటి దగ్గరే ఇక్కడ ఇంపార్టెంట్. వాటి లిస్టుని ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు. అసలు విషయం దీంట్లోనే ఉంది, ఎవరికి ఎన్ని ఏకగ్రీవమైనవి అన్నటువంటిది. 3291కి గాను 522 ఏకగ్రీవం అయితే 15.86%, వీళ్ళలో 486 మంది 93.1% వైసీపీకి, 23.4% టీడీపీకి, స్వతంత్రులు ఆరు, తటస్థులు 12 మంది 2.29%, బీజేపీకి ఒక్కళ్ళు 0.19% మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టోటల్గా మొదటి రెండో విడతలో కలిపి లెక్కేసుకుంటే కనుక 1047 ఏకగ్రీవమైనవి. రెండో విడతలో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 70, గుంటూరులో 70, విజయనగరంలో 60, కర్నూలులో 57 ఏకగ్రీవమైనవి. మొత్తం ఏకగ్రీవాల్లో 257 ఈ 4 జిల్లాల పరిధిలోనే ఉన్నాయి, 49%. పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాల్లో అతి తక్కువగా 15 పంచాయతీలు చొప్పున ఏకగ్రీవం అయితే, మొదటి రెండో విడతల్లో కలిపి మొత్తం 1047 పంచాయతీలు ఏకగ్రీవం అయితే, ఆ జాబితాలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 165, గుంటూరులో 137, కర్నూలులో 109 పంచాయతీలు ఉన్నాయి. రెండో విడతలో తూర్పుగోదావరి జిల్లా రాయవరం పంచాయతీలో బీజేపీ మద్దతుదారు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నియోజకవర్గాల వారీగా రెండో విడతలో అత్యధికంగా కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో 46 ఏకగ్రీవమైనవి. ఆ తర్వాత నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో 29, నరసరావుపేట నియోజకవర్గంలో 26 ఏకగ్రీవమైనవి. రెండో విడతలో నియోజకవర్గాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లా పలాసలో 14, ఇచ్చాపురం 9, రాజాం 8, విజయనగరం పార్వతీపురం 20, సాలూరు 19, కురపం 11, బొబ్బిలి 10, విశాఖపట్నంలో పాయకరావుపేట 12, చోడవరం 6, నర్సీపట్నం 4, తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురం 5, మండపేట 5, రాజానగరం 3, అనపర్తి 2, కొత్తపేట 1, రాజమండ్రి గ్రామీణం 1, పశ్చిమ గోదావరి జిల్లాలో నిడదవోలు 5, ఆచంట 5, తణుకు 4, కొవ్వూరు 1, కృష్ణా జిల్లాలో 19, కైకలూరులో 19, గుడివాడలో 11, పామర్లో 7, గుంటూరు జిల్లా నరసరావుపేటలో 26, వినుకొండలో 25, చిలకలూరుపేటలో 12, సత్తెనపల్లిలో 7, ప్రకాశం జిల్లాలో అద్దంకిలో 29, దర్శిలో 22, మార్కాపురంలో 11, కొండెపులో 8, నెల్లూరు జిల్లాలో ఆత్మకూరులో 29, ఉదయగిరిలో 6, చిత్తూరు జిల్లా పీలేరులో 19, తంబళపల్లిలో 19, చంద్రగిరిలో 8, మదనపల్లిలో 7, కడప జిల్లా కమలాపురంలో 22, రాయచోటిలో 18, కర్నూలు జిల్లా బనగానపల్లిలో 46, పాణ్యంలో 8, కోడుమూరులో 3, అనంతపురం జిల్లాలో ధర్మవరం 7, కళ్యాణదుర్గం 3, రాయదుర్గం 2, రాఫ్తాడు 2, ఉరవకొండ 1. వీటిట్లో కొన్ని నియోజకవర్గాల పరిధిలో ఒక్కొక్క మండలం, ఒక్క మండలంలో రెండు విడత ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఓవరాల్గా జరుగుతూ ఉంది అది. ఈ అధికార పక్షానికి సంబంధించినటువంటి ఏకగ్రీవాల్లో అత్యధికం అధికార మదము ఉంటుంది, అదే సందర్భంలో ప్రతిపక్షాన్ని భయపెట్టేటువంటి సిస్టము ఉంటుంది. కాకపోతే అవతల దాన్ని తట్టుకోగలిగేటువంటి కెపాసిటీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నేతలు లేకపోవడం అన్నటువంటిది ఇక్కడ సమస్యాత్మైంది. గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం ఉన్నటువంటి సందర్భంలో ఉన్న వాతావరణానికి ఇప్పటికీ మారింది అదే.